సేవియర్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. అత్యంత ప్రజాదరణ పొందుతూ సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే విధంగా శాస్త్ర విజ్ఞానాన్ని అందజేస్తున్న డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రోబోటిక్ సర్జరీ, కిడ్నీల రాళ్ళు, సంతానాలేమి మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందించడానికి శ్రీధర్ కిడ్నీ కేర్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు చెందిన రోబోటిక్ రియోలజిస్ట్, మైక్రో సర్జికల్ అండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, 11 ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కమల శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కిడ్నీ గురించి కానీ సంతానం గురించి కానీ డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈ టమ్మీ టక్ అనేది సార్, దానివల్ల అనర్థాలు ఉంటాయంటారు? టమ్మీ టక్ అనేది ఒక సర్జరీ అండి. అది స్త్రీల్లో ఉన్నటువంటి మచ్చలు ప్రెగ్నెన్సీ సమయంలో కానీ లేక వాన్ని స్ట్రయో గ్రావిడేరియం అంటారు. ఏ స్త్రీకైనా సరే అంతవరకు నాజుగ్గా పెళ్లికి ముందు చక్కటి స్కేఫాడ్ అవ్వడం అంటే ఉన్నటువంటి బొడ్డు కానీ ఆ పక్కన కానీ ఎటువంటి మచ్చలు లేకుండా ఉంటారు. అది అందంకి చిహ్నం అనుకోవచ్చు. కానీ కొంతమంది ప్రెగ్నెన్సీ కాగానే కొన్ని మచ్చలు వస్తాయి. ఆ మచ్చలు ప్రెగ్నెన్సీ అయిపోయినా పోవండి, అదే వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే బరువు తగ్గచ్చు, కానీ స్కిన్ పైన ఉన్నటువంటి ఆ మచ్చలనే స్ట్రై గ్రావిడర్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ విజువల్ లోపల నిలువుగా వస్తాయండి ఇవి. పొడుగ్గా అనేక మచ్చలు బొడ్డుకి రెండు వైపులు ఉంటాయి. కొంతమందికి సైడ్లలో ఉంటాయి, కొంతమంది బ్యాక్ సైడ్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది ప్రెగ్నెన్సీ సమయం లోపల ర్యాపిడ్గా పెరుగుతుంది, పొట్ట పెరుగుతూ ఉంటుంది. అంతవరకు చాలా లోపలికి ఉన్నటువంటి పొట్ట ఒకసారిగా 9 నెలల లోపల డబుల్ సైజ్ అవుతుంది. అయినా సరే స్త్రీలు ఇష్టంగానే మోస్తారండి, అయ్యో నాకు ఇటువంటి మచ్చలు వస్తున్నాయి, నా బాడీ మొత్తం వెయిట్ ఎక్కువ అయిపోయి తర్వాత తగ్గుతానో లేదో అనే భయం ఉన్నా సరే ఏమి చేయలేరు. ఎందుకంటే బరువు పెరగాల్సి వస్తుంది, బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాల్సి వస్తుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీలో వచ్చినటువంటి ఈ మచ్చలు చూద్దాం. వీటిని స్ట్రయో గ్రావిడేరియం అంటారు. బొడ్డుకి రెండు వైపులా ఈ విధంగా రౌండ్గా వస్తాయండి, కొద్దిగా సెమీ సర్కిల్ లాగా వస్తుంటాయి. ఈసారి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మామూలుగా ఉన్న స్కిన్లో ఏదన్నా సరే కొద్దిగా పొట్ట పెరిగింది అనుకుందాం. చాలామంది పురుషులకు పొట్ట ఉంటుంది, కానీ వారి మీద ఎటువంటి ఈ మచ్చలే ఉండవండి, ఈ చారలే ఉండవు. మరి స్త్రీలకు ఎందుకు వచ్చింది అంటే స్త్రీలకు ఉన్నటువంటి ఈ పెరుగుదల చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ ఫాస్ట్గా వచ్చినప్పుడు స్కిన్ సెల్స్ ఏవైతున్నాయో అవి మధ్యలో క్రాక్ ఇస్తాయి. ఆ క్రాక్ ఇచ్చినప్పుడు స్కిన్ సెల్స్ చాలా స్పెషలైజ్ సెల్స్ అండి. అలాంటి సెల్స్ లేక ఫైబ్రస్ టిష్యూ అంటే అక్కడ ఉన్న మచ్చలు లాంటి స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. ఆ స్కార్ టిష్యూ మనకి మచ్చగా కనబడుతుంది. ఇది ఎక్కడ వరకు వస్తుంది చూద్దాం. ఇది స్కిన్ యొక్క స్కిన్లో పైన ఎపిడెర్మిస్ ఉంటుంది, కింద డెర్మిస్ ఉంటుంది. ఆల్మోస్ట్ డెప్త్ వరకు వెళ్ళిపోతాయండి. ఇక్కడ క్రాక్ ఇస్తుంది కాబట్టి అది చాలా డీప్ సీటెడ్గా ఉంటుంది. దాన్ని తగ్గించడానికి రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. డెర్మాబ్రేషన్ ఉంది, లేజర్ టెక్నాలజీ ఉంది. ఇక్కడ చూద్దాం, స్త్రీకి ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ అయిపోయింది, 3 సంవత్సరాలు అయింది. అయినా సరే ఈ పక్కన పెద్ద లైన్లు రెండు ఉన్నాయి, ముందు కొద్దిగా కనబడుతున్నాయి. అనేక చికిత్సలు అయినా సరే పోవట్లేదు అవి. చివరికి వాళ్ళు వేసుకోవాల్సిన దుస్తులు వేసుకోలేక ఎప్పుడు కవర్ చేసుకుంటూ ఉండాలి, మోడర్న్ డ్రెస్ వేసుకోవడం కష్టం అని చెప్తుంటారు. లేజర్ టెక్నిక్స్ ఉన్నాయి, సూపర్ఫిషియల్ లేజర్స్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అంటాం. అవి ఆ పైన ఉన్నటువంటి స్కిన్ ఎపిడెర్మిస్ కానీ డర్మిస్ కానీ కొద్ది వరకు డ్యామేజ్ చేస్తాయి. కొత్తగా వచ్చేది బాగుంటుందని ఆశపడతాం. కానీ కొంతమందికి ఇలా ఉంటుందండి, పొట్ట దగ్గర జారిపోయి ఉంటుంది, ఈ పెండిలెస్ అబ్డోమెన్ అంటాం. ఇలా ఉంటే ఈ లేజర్ చికిత్స సరిపోదు. ఇక్కడ ఎదురు ఎక్కువగా వచ్చినటువంటి స్కిన్ కానీ సాగిపోయినటువంటి స్కిన్ కానీ దాని కింద ఉండే ఫ్యాట్ని కానీ తీయాల్సి వస్తుంది. ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే పొట్ట కొద్ది ఫ్యాట్ అవుతుంది, ఫ్లాట్గా అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉబ్బంతా కూడా తగ్గదండి. దానికోసం ఉండే టెక్నిక్ పేరే టమ్మీ టక్. అదేంటి చూద్దాం. స్త్రీలకు ఈ రెండు భాగాల్లో ఉన్నటువంటి కండరాలు రెండు ఉంటాయి, రెక్టస్ మసిల్ అని, అవి దూరం అయిపోతాయండి ప్రెగ్నెన్సీ సమయంలో. పొట్ట ఉబ్బిన సందర్భంలో అవి దూరంగా అవుతాయి. దాని డైవర్కేషన్ ఆఫ్ రెక్టా అంటాం. ఆ రెండింటిని దగ్గర తేవాలి, తెస్తేనే పొట్ట మళ్ళీ ఫ్లాట్ అవుతుంది. ఆ ఫ్లాట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఉన్నట్టు మచ్చలు తగ్గిపోయినాయి. కొంతమంది ఫ్యాట్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి చేసే సర్జరీ పేరే టమ్మీ టక్. టమ్మీ టక్ అంటే ఏంటి, ఏ భాగం అయితే స్త్రీకి ఉబ్బెత్తుగా ఉందో దాన్ని ఒక లైన్ గీసుకొని మెల్లగా ఆ స్కిన్ కానీ లేక దాని కింద ఉండే ఫ్యాట్ కానీ తొలగిస్తున్నాం. బొడ్డుని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి అటు ఒక సగం ఇటు సగం తీస్తామండి. తీసిన తర్వాత కరెక్ట్గా పొజిషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది పొట్ట బాగా ఉబ్బి ఉంది, ఆ స్త్రీకి మేము ఆపరేషన్ చేసాం, తర్వాత ఇలా ఫ్లాట్ అయింది. ఎంత అద్భుతం కనబడుతుంది, అంటే ప్రెగ్నెన్సీ రానటువంటి స్త్రీలాగా పొట్టని తయారు చేసే అవకాశం ఉంది. అలా చేసినట్టు కొన్ని సందర్భాలు చూద్దాం. కొంతమందికి మరీ ఎక్కువ ఉంటాయండి, ఆల్మోస్ట్ ఒక కోట్ లాగా రౌండ్గా ఫోల్డ్ చేసినటువంటి టక్ చేసిన షర్ట్ లాగా ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని రెక్టస్ మసిల్ అంటాం. రెండు వైపులా ఉంటుంది, స్త్రీ పురుషులు అందరిలో ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ రెండింటి మధ్యలో దూరం పెరుగుతుంది. కాబట్టి పెరిగిన దూరాన్ని మనం సర్జరీ చేసి దగ్గర తెచ్చేస్తాం. ఆ రెండింటిని మళ్ళీ తెచ్చి ప్లైకేషన్ అంటే యాకరింగ్ చేస్తాం ఒకదానికోటి. తర్వాత పొట్ట ఫ్లాట్ అవుతుంది. అలా చేసినప్పుడు చూడండి, చాలా పెద్ద పొట్ట ఈ విధంగా ఫ్లాట్ అయింది. అయిన తర్వాత బొడ్డు ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అని డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్యాట్లో బొడ్డు కూడా కొంచెం అంధవికారంగా కావచ్చు. దాన్ని మళ్ళీ సెపరేట్గా దాన్ని బ్యూటిఫై చేయొచ్చండి. దాన్నే బెల్లీ బటన్ సర్జరీ అంటారు లేక అంబెలికో ప్లాస్టీ అంటారు. ఇది చూడండి, మేము చేసిన వాటిలో అత్యద్భుతమైనటువంటిది, అమ్మాయి ఇలా వచ్చింది, మేము ఆడి 28 ఇయర్స్, కానీ ప్రెగ్నెన్సీ వల్ల ఈ విధంగా 3 ప్రెగ్నెన్సీ తర్వాత ఇలాగైంది, సర్జరీ చేసినాక ఇలా అయింది. కాబట్టి ఎవరైనా సరే ఫ్యాట్ ఎక్కువగా ఉంటే
అబ్డమ్ బాగా సాగినట్టుగా ఉంటే తప్పకుండా సర్జరీ చేయించుకోవాలి. దీని ద్వారా ఒకసారి వచ్చినాక మళ్ళీ పెరగదండి, ఎందుకంటే వారు వెయిట్ మెయింటైన్ ఎట్లా చేస్తారు? భవిష్యత్తులో ప్రెగ్నెన్సీస్ అన్ని ఏమి ఉండవు కాబట్టి ఇలా చేసినటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళకి ఇష్టమైనటువంటి మోడర్న్ డ్రెస్ చేసుకొని చేసుకోవడం పరిపాటి. ఆ తర్వాత చూద్దాం, ఎక్కడైనా సరే ఇటువంటి ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయి దాన్ని కవర్ చేయడానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా పొట్ట మీద అయితే ఇలా ఉంది, లేని పక్షంలో ఈ మధ్య ఫెమిలిఫ్ట్ అని ఒకటి వచ్చింది. స్త్రీలకు ఎక్కడన్నా సరే ఇటువంటి చిన్న చిన్న స్కార్ని తొలగించేటువంటి అద్భుతమైన టెక్నిక్గా దాన్ని పేర్కొనవచ్చు. ఓకే డాక్టర్ గారు, సార్ ఈ రెస్టోరేటర్ హార్ట్ అటాక్ అనేది సార్ ఈ మధ్య కాలంలో వ్యాయామం చేయడం వల్ల చాలా ఎఫెక్ట్ వస్తున్నాయి కదా? అవునండి. దానివల్ల ఏమైనా అనర్థం ఉంటాయా? మనుషులు సడన్గా జిమ్కి వెళ్తూ చనిపోయిన వాళ్ళు మనం వింటున్నాం, పార్టీకి వెళ్ళి అక్కడ చనిపోయారని వింటున్నాం, వింటుంటే భయం వేస్తుంది. డాక్టర్ గారు మనతో కళ్ళు మనం కళ్ళు ఇస్తున్నాం. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. హలో హలో గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? రాజు గారు ఎక్కడ నుండి? ఓకే రాజు గారు చెప్పండి మీ సమస్య డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మా ఫ్రెండ్ వయస్ 35 ఇయర్స్ సార్. ఓకే. కొద్దిగా స్మోకింగ్ డ్రింకింగ్ రెగ్యులర్గా అలవాటు ఉంది. ఓకే. అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా. ఓకే. డ్రైవింగ్ వర్క్ చేస్తాడు. సరే. అయితే అలా తాగడం రెగ్యులర్గా చాలా సంవత్సరం దగ్గర ఒక 20 ఇయర్స్ నుండి అలవాటు ఉంది. ఓకే. టెన్త్ ఇంటర్మీడియట్ అయిన దగ్గర నుండి ఇంకా ఫీల్డ్కి వెళ్ళేసరికి. ఓకే. అయితే అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది రా, మన మామూలుగా చెక్ చేసుకున్న టైంలో కానీ ఆ టైంలో కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని అంటాడు. అంటే ఇలాంటి ఏమన్నా అలవాట్లు ఉన్నప్పుడు మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా కిడ్నీ కానీ మిగతా ఆర్గాన్స్ మీద, లేకుంటే మనం చేసే సెక్స్ టైంలో కూడా ఏమైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందా సార్? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఎవరైనా సార్ గుర్తుంచుకోవాల్సింది, ఆల్కహాల్ వల్ల ఏ సిస్టమ్ దెబ్బతింటుందంటే అన్ని సిస్టమ్ దెబ్బతింటాయి. ఏది తప్పించుకుంటుందంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కడ పెరిగిందో అక్కడ రక్తనాళాలు బ్లాక్ అవుతాయి, రక్తనాళాలు మొత్తం అన్ని అవయవాలకి వెళ్తున్నాయి. హార్ట్లో కనుక బ్లాక్ అయింది అనుకోండి హార్ట్ అటాక్ వస్తుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి నాళం కనుక సన్నబడి బ్లాక్ అయింది అనుకోండి దానివల్ల స్ట్రోక్ వస్తుంది. లేక అలా కాదు, పురుషుల లోపల ఉన్నటువంటి సంతానం కలగలేదనుకుందాం, టెస్టిస్ ఫంక్షన్ తగ్గిపోతుంది, మగతనం తగ్గుతుంటుంది. పురుషులు జనరల్గా అథ్లెటిక్గా మస్కులర్గా ఉంటారు, కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రౌండ్ రౌండ్గా ఉంటారండి. అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, మసిల్స్ కనబడవు, పొట్టు వచ్చేసి ఉంటుంది, దాన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. వారి లోపల ఓవర్ వెయిట్ ఉంటుంది, తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తాయి. నీ జాయింట్ జనరల్గా బాడీ మొత్తం వెయిట్ బేరింగ్ ఎవరు చేస్తున్నారంటే నీ జాయింట్ చేస్తుంది, హిప్ జాయింట్ అంత చేయట్లేదండి. ఎందుకంటే నీ జాయింట్ అనేది అన్నిటికంటే వీక్ జాయింట్ బాడీ మొత్తంలో. దాని మీద ఉన్న ప్రెషర్ వల్ల స్లోగా అది అరిగిపోతుంది, అరిగిపోయి ఆస్టియోఆర్థరైటిస్ అంటే పరిగెత్తడం కానీ నడిచేటప్పుడు మెట్లు ఎక్కడ చాలా కష్టం. ఎందుకంటే అందులో ఆర్టికల్ కాట్లేజ్ అనిపిస్తుంది ఒక స్పంజి లాగా, అది సనబడిపోతుంది. ఆ తర్వాత కిడ్నీలు ఏమవుతుంది చూద్దాం. కిడ్నీ ఫంక్షన్ తగ్గడం ఒకటి, తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ తగ్గుతుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, తర్వాత రక్తనాళాలు బ్లాక్ ఉంటే. ఈ కిడ్నీ చూద్దాం, కిడ్నీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఇది, బయటది కార్టెక్స్ అంటాం, లోపల మెడులా. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మొత్తం పసుపుగా అయిపోతుంది, చీము గడ్డలు అవుతాయి, కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. నార్మల్ క్రియేటిన్ 1.0 అంటాం, కిడ్నీ ఫెయిల్ అయితే 10.0. సో ఈ మధ్యలో ఎవరైనా ఉండొచ్చు అండి, ఆల్కహాల్ తీసుకున్న కొద్దీ అది 2.0 కావచ్చు, 3.0, 4.5 ఇలా అవుతూ అవుతూ స్లోగా కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. ఆ విషయం వాళ్ళకి తెలియదండి, ఎందుకంటే క్రియేటిన్ పెరిగిన వాళ్ళకు ఏ లక్షణాలు ఉండవు, చాలా అడ్వాన్స్ స్టేజ్ వరకు కూడా నేను బాగానే ఉన్నా అని అనుకుంటుంటారు. ఆ తర్వాత చూద్దాం, కిడ్నీలో ఉన్నటువంటి క్యాన్సర్స్ కొన్ని ఉన్నాయి. కిడ్నీ క్యాన్సర్ ముఖ్యంగా రీనల్ సెల్ కార్సినోమా అంటాం, ఇది సైలెంట్ క్యాన్సర్ అండి. ఎవరిలో వస్తుంది? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తుంది. నార్మల్ పర్సన్కి వస్తే జనరల్ సిమ్టమ్స్ ఏముండవు, మూత్రంలో రక్తం రావడం అనేది చాలా అరుదైన సిమ్టమ్. ఇన్సిడెంటల్గా ఏదో ఒక స్కానింగ్కి వెళ్ళినప్పుడు, మాస్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు ఒక గడ్డ కనబడుతుంది, ఆ గడ్డ ఏంటో చూస్తే అది క్యాన్సర్ని తేలుతుంది. ఎందువల్ల వచ్చింది అంటే ఎక్కడైతే సెల్స్ ఓవర్ వెయిట్ వల్ల జరిగినటువంటి డిస్ప్లేసీ అంటాం వాటి వల్ల. నెక్స్ట్ అత్యంత కీలకమైనది బ్లాడర్ క్యాన్సర్, మూత్రాశయంలో క్యాన్సర్స్ వస్తాయండి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. మూత్రాశయంలో ఎందుకు వస్తున్నాయి అంటే మనం తీసుకున్న అన్ని ఆహార పదార్థాలను కూడా డైజెస్ట్ అయినాక మూత్రంలో వచ్చి మూత్రాశయంలో ఆగుతాయి. ఒక 4 గంటలు 5 గంటలు అక్కడ కాంటాక్ట్ టైం ఉంటుంది మనం మూత్రం పోసే వరకు కూడా. ఈ క్రమంలో స్మోకింగ్ చేసిన వాళ్లకు నికోటిన్ కానీ లేక హైడ్రాక్సి సైనైడ్ అంటాం లేక 5000 టాక్సిన్స్ ఉన్నాయి అందులో, అవన్నీ వచ్చి బ్లాడర్లో కొంతసేపు కాంటాక్ట్లో ఉంటాయి. కాబట్టి బ్లాడర్ క్యాన్సర్స్ చాలా కామన్. వాటిలో కూడా మల్టీసెంట్రిసిటీ అంటాం, అంటే అనేక చోట్ల క్యాన్సర్ వస్తుంది. బ్లాడర్లో లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2, వెనక ఒకటి, ముందొకటి, అవన్నీ కళ్ళు తిరిగిపోతాయండి. అన్ని ట్యూమర్స్ ఒక పేషెంట్ ఎందుకున్నాయి అంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నారు లేక నికోటిన్ స్మోకింగ్ చేశారు, ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలుగా చేశారు.
ఆ తర్వాత మన చిన్న చిన్న ముక్కలు తీసి లాభం లేదండి, మొత్తం బ్లాడర్ తీయాల్సి వస్తుంది. తీసి పేగుల నుంచి ఒక కృత్రిమంగా ఒక బ్లాడర్ తయారు చేసి దాన్ని మళ్ళీ కలిపి పెడుతున్నాం. ఐలేల్ కాండ్యూట్ అని కానీ, లేక కాక్స్ పౌచ్ అని కానీ, మెయిన్స్ పౌచ్ అని రకరకాల టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ బ్లాడర్స్ తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకని అంటే మన చేతిలో ఉన్నటువంటి అలవాట్లు మనం కంట్రోల్ చేయలేకపోవడం వల్ల అయింది. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఎవరు తాగినా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత ధనవంతుడైనా, ఎంత పదవులు ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, ఆరోగ్యం మహాభాగ్యం అండి. అది లేని రోజున ఆ పదవులు కానీ ఆస్తుపాస్తులు కానీ ఏవి మనం రక్షించాలని గుర్తుంచుకోవాలి.